ప్రిసన్ ఎక్స్పీరియన్సెస్ లో కూడా మన అడుగుచు లార్డ్ వై, ప్రభు చెప్తున్నారు ఐ హావ్ ఎ పర్పస్. కొన్ని అనుభవముల ద్వారానే నేను మిమ్మల్ని నడిపిస్తాను. పాత నిబంధనలో మనం చూస్తే 2 సంవత్సరం జైలు లోపల యోసేఫ్ ఉన్నప్పుడు ఆయన కొరకు ప్రార్థించడానికి ఏ సంఘము లేదు, ఆయన కొరకు పంపబడిన ఏ దూతయు లేదు. కానీ ఆయన తోడుగా, ఆయనతో పాటు దేవుడు ఉండను అని మాత్రం మనం చూస్తున్నాం. ఎప్పుడైతే ఆయన బయటకి వచ్చారో, ఆయన బయటకి వచ్చినప్పుడు ఆయన ప్రధాన మంత్రిగా మారను అని కూడా మనకు తెలుసు. ఇఫ్ యు ఆర్ స్టక్, డోంట్ వరీ. ఇఫ్ యు ఆర్ డౌన్ గ్రేడెడ్, డోంట్ వరీ. డిగ్రేడెడ్, డోంట్ వరీ. ఇఫ్ యు ఆర్ సీయింగ్ సమ్ డౌన్ ఫాల్స్, డోంట్ వరీ. కొంచెం కొంచెం ఇబ్బందులు వారు వారు అనుకున్న అధికారం ఇలా ఇలా వినియోగిస్తున్నారు, డోంట్ వరీ. కారణం ఇక నెక్స్ట్ లెవెల్లోనికి మీరు వెళ్ళబోతున్నాం. ఈ అనుభవం, ఈ చెరపట్టబడిన అనుభవం నుండి వస్తే కడతారండి. హల్లెలూయా. కారణం అలా ఆపబడిన తర్వాత బయటకి వచ్చారా, ఆ వచ్చిన వారి చేత అద్భుత కార్యం జరిగింది. చెరపట్టబడిన వారు తిరిగి వచ్చినప్పుడు ప్రాకారం కట్టబడింది, దేవాలయం కట్టబడింది. హల్లెలూయా. చెరపట్టబడిన వారు బయటకు వచ్చినప్పుడు సువార్త ఎక్కువగా ప్రకటింపబడింది, జీవమును గురించిన వర్తమానం ప్రతి ప్రాంతములోనూ ప్రకటించుట సాధ్యమైంది. యు మే బి సీయింగ్ సమ్ క్లోజ్ డోర్స్ బిఫోర్ యు టుడే. ఇట్స్ ఫర్ గుడ్. సింప్లీ సే గాడ్, అండ్ నౌ వెన్ దిస్ డోర్ ఇస్ ఓపెన్ ఐ విల్ స్పీక్ ద వర్డ్ ఆఫ్ లైఫ్. ఈ తలుపు తెరవబడగానే నేను నీ సాక్షిగానే ఉంటాను. ఆయనకి సాక్షిగా మారుటకున్న ప్రిపరేషనే ఈ క్లోజ్ డోర్. యు నాట్ వరీ, ఇట్ విల్ బి ఓపెన్. ఎవరు తీయలేని రీతిలో వేయువాడను, ఎవరును వేయలేని రీతిలో తీయువాడను ఆయనయే.